ఈరోజు దళిత బంధు ఏదైతే అది నువ్వు చేయవు దగాఖోర్ కేసీఆర్ నువ్వు దళిత బంధును ఇంప్లిమెంట్ చేయలేవు మాకు తెలుసు అయినా కూడా ఈ 15 లక్షల కోట్ల రూపాయలలో గిరిజనులకు రావాల్సినటువంటి ఒక 10% తో రావాల్సినటువంటి 150,000 కోట్లు ఇది ఎక్కడ పెట్టినావు ఎక్కడ దాచినావు ఎంత ఖర్చు చేసినావో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది లేదా వెంటనే దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధును వెంటనే చేపట్టాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేయడానికి వచ్చామా మిత్రులు సోదరులు మరి నాయకులు వివిధ సంఘాల నాయకులు వాళ్ళని అభినందిస్తున్నా ఈ రోజు తెలంగాణలో మరి సామాజికంగా ఆర్థికంగా గ్రామాలకు పట్టణాలకు దూరంగా తండాలల్లో గూడాలల్లో నివసిస్తున్నటువంటి ఒక గిరిజనుడు నీకు అవకాశం లేదా కేసీఆర్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నా అన్నిటికన్నా ముందు కూడా మీరు దళితుల కంటే వెనుకబడినటువంటి ఒక గిరిజన సమాజం ఈ రోజు 10% ఇవ్వకుండా వంచించినాం ఈ రోజు వాళ్ళ మరి పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా వంచించినాం ఈ రోజు నిన్ను తెలంగాణలో గిరిజనులు వచ్చే ఏ ఎన్నికైనా కూడా ఇదా ఈ రోజు 79 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి ఒక గిరిజనుడు రేపు నీకు తప్పకుండా బుద్ధి చెప్పి నిన్ను గడ దిప్పుతారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మరి అదే విధంగా అమరవీరుల స్థూపం సాక్షిగా నేను హెచ్చరిస్తున్నా నేను ఎందుకు హెచ్చరిస్తున్నా కేసీఆర్ని కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నువ్వు రాజకీయాల్లో రాకముందు నేను ఆ రోజు నేను ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ అయినటువంటి నేను ఆ రోజు నేను మంత్రిని ఆ రోజు 80లో నేను మంత్రి అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వెంబడి చంద్రబాబు వెంబడి నేను మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నువ్వు ఏపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నావు ఢిల్లీలో కూర్చొని పైరం చేసేది నువ్వు అదేవిధంగా 1983లో ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి నువ్వు కూడా టీడీపీ నుంచి పోటీ చేసినావు ఆ రోజుల్లో ఓడిపోయినటువంటి చంద్రశేఖరరావు ఈ రోజు 2001 పూర్వం నీ ఆర్థిక పరిస్థితి ఏముండింది ప్రజలందరికీ తెలుసు మరి ఈ రోజు నీ పరిస్థితి ఏముంది ఫామ్హౌజులు ఆస్తులు లక్షల కోట్లు సంపాదించేసినావు ఈ రోజు పేద తెలంగాణ ప్రజల యొక్క మరి జీవితాలతో ఆట ఆడుకుంటున్నావు ఇప్పటికైనా తేరుకో మిస్టర్ కేసీఆర్ ఇప్పటికైనా నువ్వు తేరుకోకుంటే నిన్ను ఎవరు క్షమించరు ఇప్పుడు ఆ క్షమించే టైం కూడా అయిపోయింది నువ్వేమీ చేయలేవు నువ్వు చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది నువ్వు కేవలం పోలీసును కానీ లేక మిషన్ మరి సపోర్ట్ తీసుకొని పోలీసుల సపోర్టుతో ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ మనం ఆ రోజు సమైక్యవాదులు సమైక్యాంధ్ర గవర్నమెంట్ కనుక మన గొంతులు నొక్కితే ఈ తెలంగాణ వచ్చేదా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఆ రోజు లేనటువంటి నిర్బంధం ఈరోజు నువ్వు నిర్బంధించి ఈరోజు మల్లన్న నాటి వాళ్ళని జైల్లో కుంకి నువ్వు ఏం చేయదలుచుకున్నావు తెలంగాణను ఎక్కడ తీసుకుపోదలుచుకున్నావు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా వెంటనే మా యొక్క గిరిజనులకు రావాల్సినటువంటి 150,000 కోట్లలో దళితులకు రావాల్సిన 270,000 కోట్లలో నువ్వు ఇప్పటి వరకు ఏం చేసినావు ఈ డబ్బు ఎక్కడ పోయింది ఎక్కడ ఏ అవినీతిలు చేసినావు అని చెప్పేసి అడుగుతున్నా దీని నుంచి నువ్వు ఈ యొక్క దళిత బంధు ఇస్తే 170,000 కోట్లే కానీ వాళ్ళకు రావాల్సిన డబ్బు 270,000 కోట్లు వాళ్ళ యొక్క బడ్జెట్ ఈ గత 7 సంవత్సరాలు గిరిజనులకు 150,000 కోట్లు ఇది నువ్వు ఖర్చు చేయలేదు దుబారా చేసినావు ఈ రోజు నువ్వు ప్రగతి భవన్లో ఈ యొక్క ఫామ్ హౌజ్ లో బిర్యానీలు కలేజా పోటీలు భేజా కలేజాలు తింటూ నువ్వు మరి తినిపిస్తూ నువ్వు రాజ్యం చేస్తున్నావు నిన్ను ఎవరు క్షమించరు కాక క్షమించరు మిస్టర్ కేసీఆర్ ఇప్పటికైనా నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే నీ తెలంగాణ గురించి పోరాడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్లకు నువ్వు రేపు ఏం చేస్తావో మరి ఏం సమాధానం చెప్తావో ఈ రోజు నీ గడి చుట్టూ ముళ్ళ కంచె నిర్మించుకున్నావు ఎందుకయ్యా నువ్వు నిజంగా పెద్ద పోటుగాడవైతే నువ్వు నిజంగా ఏదో తెలంగాణకు ఏదో చేసినని చెప్పి బొక్కుతావు కదా మరి నువ్వు అటువంటి వాడివి నీకు ఇంత రక్షణ ఎందుకు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా ఇప్పటికైనా ఈ యొక్క అమరవీరుడి సాక్షిగా వెంటనే రేపటి నుంచి మండే నుంచి గిరిజన మందులు వెంటనే ప్రారంభించి అమలు చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.